రోజున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా పట్టణంలో గల వివిగిరి జాతీయ కార్మిక సంస్థ నందు కార్మిక అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కేంద్ర కార్మిక సంఘం నేతలు హాజరయ్యారు. అలాగే తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ, బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై చర్చించారు. అదేవిధంగా ప్రభుత్వం కార్మికులకు న్యాయం చేయాలని, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కోరారు. ముఖ్యంగా దేశంలో సుమారుగా 75 లక్షల బీడీ కార్మికులు ఉన్నారని, వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా బీడీ కార్మికులు ఉన్నారని, తెలంగాణలో 2వ స్థానంలో కార్మికులు ఉన్నారని, వారందరికీ న్యాయం చేయాలని తీర్మానించారు. అలాగే బాలకార్మిక నిర్మూలనకు తీసుకోవాల్సిన విధి విధానాలపై చర్చించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సదస్సుకు ఉమ్మడి నల్గొండ జిల్లా బీడీ సాగర్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీయూసీ అధ్యక్షులు లగ్గోని వెంకటేష్ గౌడ్ మాట్లాడారు. ఈ సంస్థ ప్రతినిధులు డాక్టర్ మనోజ్ జితిన్, డాక్టర్ శేఖర్, డాక్టర్ సంధ్య గౌతమ్లతో చర్చించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ తెలంగాణ నాయకులు ప్రజ్ఞా నాయక్, మేళ్ల చెరువు ముక్కంటి, కె రాజేందర్ పాల్గొన్నారు. కొంతమంది యువకులు ఉండే అప్పుడు ఊళ్ళో చదువుకారు, మనం కూడా మిస్సులో చదువు చెప్పాలని గవర్నమెంట్ బాగా చాలా తీగ తీసుకుంది. తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అందరికీ చెప్పాలంటే ఊరికి ఒక 10 మంది యువకులు చదువుకున్నారు. నేను ఒక చదువుకున్న యువకుడిని ఇంతమంది చెప్తున్నాను అని తృప్తి మనకైతే వాళ్ళకు కూడా సంతకాలు కొంతవరకు కొంతవరకు నేర్పు అట్లా అట్లా. మేము నేను రెగ్యులర్ స్కూల్లో నేను కూడా విద్యావాలయం చేసిన మా తర్వాత నేను ఇప్పుడు నేను 10-12 ఏళ్ళు చదువుతాడు, 15 ఏళ్ళకి పడిపోతున్నాడు. జీతాలు ఉండేది వేరే లేబర్ పోయి అట్లా అట్లా చేసిన తర్వాత గవర్నమెంట్ కానీ కలెక్టర్ కానీ వచ్చి వాళ్ళకి తగ్గ ఫరం తీసుకు గవర్నమెంట్ కానీ ప్రజాప్రతినిధులు కానీ రాను 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 పెద్దోళ్ళందరూ చదువు వచ్చేసి వచ్చినట్టు పిల్లలకు తమ్ము నాకెంత ఇకారం అవుతుంది బళ్ళ పోయి చదువుకోవాలంటే. మళ్ళీ నా పిల్లలకు అట్లా కావద్దు, నా పిల్లలు ఇంకో దగ్గర ఎందుకు కడుకోవాలి, ఎంతో కొంత లెటర్ రాయాలి చదవాలి. లెటర్ వస్తే తీసుకుపోయి పక్కలకు పోస్ట్ లెటర్ వస్తే అనుకో అయ్యా గీ చదవాలంటే ఇకారం ఉండదు అప్పుడు ఎవరికి కొంతమంది కాదు 5 లీటర్ అట్లా వచ్చిందా నా పిల్లలకు అలా కావద్దని తల్లిదండ్రులకు ఎడ్యుకేషన్ అయింది కదా ఆ పిల్లలకి ఖచ్చితంగా దాదాపుగా తోలేదు. అది పడతాం 20-25 ఇయర్స్ అయింది. ఆ పరిస్థితి దాదాపు మా దగ్గర ఏమైనా కొన్ని విలేజ్లు ఉంటే ఉండొచ్చాయి కానీ బయటికి స్టేట్కి వచ్చినందుకే మేమే ఇక్కడ అందరి మా పరిస్థితి ఇలా కూడా రావద్దని వాళ్ళకు ఎడ్యుకేషన్ చేస్తున్నారు మా దగ్గర. அவங்க வீட்டு குழந்தைங்களே படிக்கிறதுக்கு லெட்டர் படிக்கிற அளவுக்கு எல்லாத்தையும்